సర్పంచ్ వ్యవహారం ఈ మధ్య పెద్ద సెన్సేషన్ అయింది రాజేందర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు చెల్పూర్ విషయం మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా ఇక్కడ శాసన సభ్యునికి పుస్తకాలు చంపే అలవాటు అధికార పార్టీ వాళ్ళే అంటున్నారు ఈయనకి మొత్తం బాధ్యతలన్నీ ఇచ్చేశారు హుజూరాబాద్ లోనే కాదు ఈయన జులుము చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఈయన ఫోన్లు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అధికారాన్ని చూపిస్తున్నాడు ఏ ఒక్క కాన్ఫిడెన్స్ లో కూడా నేను ఇన్వాల్వ్ అయినట్టు మీరు ఆధారాలు చూపిస్తే

అంతా దేశమంతా ఎలక్షన్ క్యాంపెయిన్ కి నేనే డబ్బులు సర్దుతాను అని కేసీఆర్ గారు మాట్లాడినట్లుగా చెప్తున్నారు బిఆర్ఎస్ అది ఎఫెక్ట్ అవ్వవా ఇదే బీజేపీ నాయకులు ఎంత చిల్లరగా వివరిస్తా ఉన్నారంటే కుటుంబ పాలనతో అవినీతి పేరుకుపోతోంది అని గట్టిగా సాక్షాత్తు పిఎం మాట్లాడారు ఇదే పిఎం మొన్న కర్ణాటక ఎలక్షన్లలో ఎన్నో అనేక సభలు పెట్టింది ఏమైందండి నేను చెప్తున్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని గట్టిగా చెప్తాను ఏబిఎన్ ఛానల్ చేసేటప్పుడు అప్పుడు మీరు ఏబిఎన్ ఛానల్లో మీరు పనిచేసేది అండ్ ఏబిఎన్ ఛానల్ యువర్ యువర్ ఇన్ ఏబిఎన్ ఛానల్ ఇఫ్ ఐ వాజ్ నాట్ రాంగ్ ఆ ఏబిఎన్ ఛానల్లోనే మీ సాక్షిగానే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని స్టేట్మెంట్ ఇస్తారా దీంట్లో నో కంట్రోవర్స్ చేయండి దయచేసి మళ్ళీ మీరు దీంట్లో కంట్రోవర్ చేయాల్సిన పని లేదు గౌరవ శాసన సభ్యుడు కూడా రావచ్చు తను కూడా ఉండదు అంటే మీరు పిలుస్తున్నారా మీరు పర్సెంట్ ప్రతి ప్రోగ్రాం కి పిలుస్తున్నాం కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కాన్ఫిడెన్స్ తో పాటు దూకుడు కూడా ఎక్కువే అంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే సూటిగా చెప్పేయడం ఇవన్నీ ఇది మైనస్ అయింద ప్లస్ అయింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లస్ అయ్యండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే కరెక్ట్ రాజకీయదు మరి ఇదేదో ఒకటి మన గవర్నర్ తమిళ సైజు విషయంలో ఏంటి ఎందుకంత కోపం వచ్చింది మీకు టైం పాస్ చేయడానికి బాధ బాధనిపిస్తూ ఉంది మనసులో ఒకటి పెట్టుకొని కమలాజ్ అండ్ యాక్టింగ్ నాకైతే రాదు నమస్తే నేను దీప వెల్కమ్ టు టైం టు టాక్ ఈ రోజు టైం టు టాక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యేగా సత్తా చాటుతా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్తున్న పాడి కౌశిక్ రెడ్డి గారితో ఈరోజు మాట్లాడబోతున్నాం నమస్తే హ్యాపీగా ఉన్నారా లేకపోతే ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతున్నారా జనరల్ గా అయితే ప్రెషర్ ఫీల్ అవుతారు బాధ్యతలుంటే కానీ ఆరడుగుల బుల్లెట్ ని దింపామని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నాం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం దీనికి మీరే రిజల్ట్ వచ్చినాక చూస్తారు దీప కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిన కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే ఎవరు లేరు ఇలా కేసీఆర్ గారు చేస్తున్న పనులు మీరే స్వయంగాన్ని చూస్తా ఉన్నారు ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నానంటే ఈసారి ఎవ్వరు ఊహించుకొని మెజారిటీతో జరగబోతా ఉన్నాం హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో ఫస్ట్ సీట్ గెలిచేదే హుజరాబాద్ ఈసారి బీఆర్ఎస్ అని చెప్పి ఈ తెలియజేస్తాను అంటే ఎట్లా మీ కాన్ఫిడెన్స్ ఏంటి జనరల్ గానే మీరు కాన్ఫిడెన్స్ తో ఉంటారు చాలా గట్టిగా మాట్లాడతారు మీరు అనుకున్నది సూటిగా చెప్తారు కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది అక్కడ ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఒక లీడర్ వారితో ఢీ కొనబోతున్నారు ఉప ఎన్నికల్లో ఆయనకి ఎంత అభిమానం ఉందో చూసాం సో ఏంటి అసలు మీ కాన్ఫిడెన్స్ హుజరాబాద్ నియోజకవర్గం బై నేచర్ ఇస్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు ఆ రోజు మా నాన్న ఫస్ట్ జెండా టీఆర్ఎస్ పార్టీది రెండు వేల ఒకటిలో ఆ నియోజకవర్గంలో ఫస్ట్ చేయడం జరిగింది ఆనాడు ఏ లీడర్ లేడు మీరు అన్న లీడర్ లేడు ఏ లీడర్ కూడా ఎవరు లేరు కానీ మొత్తము జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున గెలవడం జరిగింది మీరు అన్న లీడర్ పేరు అసలు ఆయన ఎవరు ఏంది అనేది నియోజకవర్గానికి పరిచయం లేకున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆ నియోజకవర్గం కేసీఆర్ గారి నియోజకవర్గం కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ చాలా ఉంటుంది ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎలక్షన్ సిద్దిపేట్ కేసీఆర్ గారికి సిద్దిపేట్ నియోజకవర్గం ఎంత అండగా ఉండనో అప్పుడున్న కమలాపూర్ నియోజకవర్గం కానీ ఇప్పుడున్న హుజరాబాద్ నియోజకవర్గం కానీ కేసీఆర్ గారికి అంత అండగా ఉన్న నియోజకవర్గం దీపా అండ్ కేసీఆర్ గారిని చాలా అభిమానించే ఉన్నారు అక్కడ రైట్ మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేమే విన్ అవుతాం హండ్రెడ్ సీట్స్ వరకు తెచ్చుకుంటాం అనేంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు కాకపోతే ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి టీఎస్పీఎస్సీ లీకేజ్ కానీ లేకపోతే రాజ్దీప్ సర్దేశాయి ట్వీట్ చేసిన విషయం కానీ అంతా దేశమంతా ఎలక్షన్ క్యాంపెయిన్ కి నేనే డబ్బులు సర్దుతాను అని కేసీఆర్ గారు మాట్లాడినట్లుగా చెప్తున్నారు సో ఇంకా కవిత గారి లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గారి రూపాంతరం చెందిందనుకోండి సో కి అది ఎఫెక్ట్ అవ్వవా మీకు ఒకటే చెప్తున్నా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల నలభై మూడు వేల గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాదాంట్లో దాదాపు లక్ష ముప్పై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొక ఎయిటీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ దాని బ్యాలెన్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవి కూడా ఫిల్ చేస్తూ ఉన్నాం ఒక చిల్లర రాజకీయం చేయడానికి వీళ్ళకి ఏమి చేయి ఆట ఆడక గజ్జలు బాగలేవన్నట్టు ఇదే బీజేపీ నాయకులు ఎంత చిల్లరగా వివరిస్తూ ఉన్నారంటే పేపర్ లీకేజ్ వాళ్ళే చేసి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం మా కమలాపూర్ నుంచే చేయించిండు ఇదే అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కావచ్చు అక్కడ ఉన్న శాసనసభ్యుడు కావచ్చు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ పేపర్ లీకేజ్ అవుతుంది అండి కేవలం పేరెంట్స్ని స్టూడెంట్స్ని అయోమయం చేయడానికి ఒక చిల్లర రాజకీయాల కోసం పిల్లల జీవితాలతోని ఆడుకునే ప్రయత్నం చేసిన కానీ దాని సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిప్పికొట్టడం జరిగింది ఇవాళ అసలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ముప్పై లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పయడం జరిగింది ఇలా రెండు లక్షల నలభై మూడు వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇట్లాంటి రాష్ట్రము ఈ భారతదేశంలో ఏడన్నా ఉన్నదా నాకు ఒకసారి జవాబు చెప్పండి బీజేపీ పాలిస్తున్న పద్దెనిమిది రాష్ట్రాలలో కానీ కాంగ్రెస్ పాలిస్తున్న నాలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడన్నా కేసీఆర్ గారు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్కడన్నా ఉన్నదంటే మీరు చూపించండి ఛాలెంజ్ రైట్ కానీ మోదీ గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సభ పెట్టి మాట్లాడుతూ కుటుంబ పాలనతో అవినీతి పేరుకుపోతుంది అని గట్టిగా సాక్షాత్తు పిఎం మాట్లాడారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇదే పిఎం ఉన్న కర్ణాటక ఎలక్షన్లలో ఎన్నో అనేక సభలు పెట్టిండు ఏమైందండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న కాడనే వై సభలు పెడితే పబ్లిక్ పబ్లిక్ ఏం చేసిరో మీరే స్వయంగా మాట పట్టించుకోరంటారా అసలు సౌత్ లో కాదు నార్త్ లో కాదు సెంట్రల్లో కాదు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ట్రస్ట్ మీ యు విల్ బి సర్ప్రైజ్డ్ నేను చెప్తున్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రియే కేసీఆర్ అని గట్టిగా చెప్తా ఉన్నాను గట్టిగా నమ్ముతా ఉన్నాను ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తాను ఎందుకు చెప్తున్నాను ఎస్ చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అని అంటున్నాం మేము మీరు ఒక్కటే ఆలోచన తెలిపి చెప్పండి దీపా నాకు మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు మీరు కూడా మా తెలంగాణ బిడ్డనే మీరు ఇరవై నాలుగు గంటల రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఏ రాష్ట్రం ఈ భారతదేశంలో ఉన్నదా ఒకటి నాకు చెప్పండి రైతు బంధు కేసీఆర్ గారు రైతులకి పెట్టుబడి కింద ఇలా ఎకరానికి పదివేల రూపాయల సాయం చేసి ఇవాళ రైతులని పెట్టుబడి కోసం ఇచ్చి ఇలా ఎంత బ్రహ్మాండంగా తెలంగాణలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు దీని తర్వాత ఇలా ప్రతి ఎకరానికి ఇలా నీళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా ఎవరైనా దురదృష్టవశాతూ రైతు ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని వెంటనే ఆదుకోవడానికి రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీప గారు ఇది రైతుల మాత్రమే చెప్తున్నాం మీకు ఇట్లాంటిది భారతదేశంలో ఎక్కడన్నా ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయా నాకు చెప్పండి ఈ భారతదేశంలో దాదాపు మనకున్న జనాభాల అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగం మీదే బతుకుతూ ఉంటారు ఇలా తెలంగాణలో నీళ్ళు వస్తాయి పక్క రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్రాలలో ఎట్లా రావు ఇలా తెలంగాణల ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ వస్తుంది గుజరాత్లో రైతులకి ఫ్రీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఎందుకు రావు ఇలా తెలంగాణలో రైతు బంధిస్తారు పక్కనున్న గుజరాత్లో రాదు ఎందుకు రాదు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇలా మ్యాజిక్ చేసిండ కేసీఆర్ ఏమన్నా మంత్రులు చూమంత్ర చేస్తాయా జస్ట్ హీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ ఈ యూజ్డ్ హిస్ బ్రెయిన్ ఇలా హైదరాబాద్లో ఒక్క నిమిషం అన్న పవర్ కట్ ఉందా అండి నైన్ ఇయర్స్ నుంచి ఉందా దీపా మీ ఇంట్లో కరెక్ట్ పవర్ కట్ చెప్పండి మీరు ఉందా పవర్ కట్ లేదు అయిపోయా మీరే ఆన్సర్ చెప్పారు కదా ఇలా మన భారతదేశంలో 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 దీప గారు ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా రాష్ట్రం ఉందా అండి అది కేవలం తెలంగాణ మాత్రమే అది హైదరాబాద్ మాత్రమే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పి చెప్తా ఇంకా దానికంటే ఎక్కువ జవాబు అవసరం లేదు ఇలా సమ్మర్లో ఏ ఊరికి పోయినా సమ్మర్లో ఇలా నీళ్ళు దిగి బిందెలు పట్టుకొని అడ్డం పండుకునేటోళ్ళు ఇలా ఏ ఊర్లో అయినా ధర్నా చేసే పరిస్థితి ఉందా ఇలా మిషన్ భగీరథ ఇంత బ్రహ్మాండంగా రూపించడం ఇలా మత్తడ్లు సమ్మర్లో దిస్ ఇస్ మే మిడ్ మే హాట్ సమ్మర్ ఈ సమ్మర్లో మత్తడ్లు దుంకుతున్నాయండి ఎక్కడైనా ఉన్నదా ఇట్లా భారతదేశంలో ఈడైనా ఉంది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలనే కాదు ఇలా అభివృద్ధి మన రజనీకాంత్ గారు వచ్చిండ్రు హైదరాబాద్కి వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చిన అసలు నేను హైదరాబాద్లో ఉన్నా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాని పరిస్థితులు ఉంది హైదరాబాద్ అని అన్నారు మేమన్నది కాదు కదా రజనీకాంత్ ఏం మా మా మీటింగ్ కూడా రాలే కదా తను అన్నాడు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒకటి దీపా మీరు హైదరాబాద్నే ఉంటున్నారు లైవ్ కాల్ అంటే మైక్తో తిరుగుతాం మీరు అద్భుతమైన కేబుల్ బ్రిడ్జు అద్భుతమైన టీ హబ్బు దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత అద్భుతమైన బిల్డింగ్స్ న్యూ న్యూయార్క్కి హైదరాబాద్కి తేడా లేదని నేను అంటున్నాను దట్ ఈస్ కేసీఆర్ అండ్ దట్ ఈస్ కేటీఆర్ సో మీరు కేసీఆర్ గారిని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగారా ఒక పక్క కవిత గారు కనిపిస్తారు ఇంకో పక్క హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు మధ్యలో కేసీఆర్ గారు ముందు మాత్రం మీరు కనిపిస్తున్నారు ఏంటి అసలు ఆ స్థానానికి ఎలా వెళ్ళారు మీ వైపు ఎందుకంత మంచి చూపు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి పట్ల ఒక్కటే కాదు ప్రతి ఎమ్మెల్యేతోని ప్రతి ఎమ్మెల్సీతోని ప్రతి ఎంపీతోని చిన్న ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతోని కూడా మీరన్న అన్న కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కవిత గారు కావచ్చు సంతోష్ రావు గారు కావచ్చు అందరు కూడా నాతో ఎట్లయితే ఉంటారో అదే విధంగా చిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో కూడా అట్లనే ఉంటున్నారు నేను కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి నేను కొంచెం యాక్టివ్ ఉంటా కాబట్టి దాంట్లో మీకు ఎక్కువగా కనిపిస్తుండొచ్చు కానీ ఎవ్రీ బడీ ఆర్ ఈక్వల్ మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మేమందరం కూడా ఒక ఫ్యామిలీ దీపా గారు కేసీఆర్ గారు మా ఫ్యామిలీకి ఫాదర్ లాంటి వాళ్ళు మేమందరం బ్రదర్ సిస్టర్ లాగా ఉండే వాళ్ళం కాబట్టి మాది ఒక కుటుంబం నా ఒక్కటితోనే కాదు అందరితో కూడా నాతో ఎట్లుంటారో అందరితో కూడా అట్లనే రైట్ మీరు అనుకుంటే డైరెక్ట్గా ప్రగతి భవన్కి వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా వెళ్ళి అపాయింట్మెంట్ ఇలా నిమిషాల్లో దొరికేస్తుంది అని అంటున్నారు ఏంటి అది దీప గారు నా ఒక్కరికే కాదు ఎనీ ఎమ్మెల్సీ ఎనీ ఎమ్మెల్యే ఎనీ ఎంపీ ఎనీ మినిస్టర్ ఎనీ ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ క్యాన్ వాక్ ఇన్ టు ప్రగతి భవన్ ఉట్టి నా ఒక్కరికే అనేది కాదు ఇది అబ్సల్యూట్లీ రాంగ్ పర్సెప్షన్ ఇది పబ్లిక్లో ఒక చాలా రాంగ్ పర్సెప్షన్ ఉందండి మీరు ఆస్క్ ఎనీ ఎమ్మెల్యే

మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి అయ్యేది కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి కనబడేది కాదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కెన్ ఎనిబడి కెన్ వాక్ ఇన్ టు ప్రగతి భవన్ గో మీటింగ్ విపక్షాలు చెప్పడం కాదు ఎవరు అధికార పార్టీ వాళ్ళే అంటున్నారు ఈయనకి మొత్తం బాధ్యతలన్నీ ఇచ్చేస్తారు హుజురాబాద్లోనే కాదు ఈయన జులుము చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఈయన ఫోన్లు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అధికారాన్ని చూపిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు సో ఒకటే చెప్తా దీపాగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కాన్స్టిట్యెన్సీస్లో ఏ కాన్స్టెన్సీలో కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు నెంబర్ వన్ ఒకటే ఒక కాన్స్టిటెన్సీ నేను ఇన్వాల్వ్ అయినా అది నా హుజరాబాద్ కాన్స్టెన్సీ నన్ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ హుజరాబాద్ పోదును హైదరాబాద్లో ఉండాలి అని చెప్పినప్పుడు నేను వన్ డే హుజరాబాద్ కూడా వెళ్ళలేదు మీరు అన్న పక్కన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడైతే అంటూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సిస్టంలో అట్లా నడవదండి బీఆర్ఎస్ పార్టీ సిస్టంలో ఓన్లీ అక్కడ ఉన్న శాసనసభ్యుందే మాత్రమే ఆ నియోజకవర్గంకి నడుస్తుంది ఇంకా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈవెన్ మినిస్టర్స్ కావచ్చు ఇంకా పార్లమెంట్ సభ్యుడైనా కూడా కావచ్చు కంపల్సరీ వాళ్ళు అక్కడ ఉన్న సభ్యులతో కోఆర్డినేట్ చేసుకునే చేస్తారు తప్పితే ఒకరి కాన్స్టిట్యువెన్సీలో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఇంకొకరి కాన్స్ట్యువెన్సీ ఇంకోరు ఇన్వాల్వ్ అవ్వడు ఉండదు దీపా ఇది మీకు ఇచ్చిన అధికారాలు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఈ హుజరాబాద్ తప్పితే ఇంకా హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాన్స్టిట్యున్సీస్లో ఏ ఒక్క కాన్స్టెన్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అయినట్టు మీరు ఆధారాలు చూపిస్తే నేను ముక్కు భూమికి రా సో అసలు సర్పంచ్ వ్యవహారం ఈ మధ్య పెద్ద సెన్సేషన్ అయింది రాజేందర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు చెల్పూర్ విషయం మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా సో ఎందుకు ఆ వ్యవహారం అంత పెద్ద విషయం అయ్యే అంత ఏముంది దా దీపా గారు అసలు నాకు ఐడియా కూడా లేదు అది ఒక ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్కి ఇంకొక మహిళ మధ్యలో అయిన ఘర్షణ ఒక మటన్ షాప్ వెండర్ తను ఆ మటన్ షాప్ వెండర్ని అనేక విధాలుగా వేధిస్తుండని ఆ సర్పంచ్ గారు ఆయన మటన్ మటన్ షాప్ సంబంధించి ఆ మటన్ షాప్ని కూలగొట్టడం వల్ల తను మందు తాగింది తను మందు తాగి చావు బతుకులలో ఉన్నది అసలు నాకు సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోయి కంప్లైంట్ ఇచ్చారు లా టు కిట్స్ ఓన్ కోర్స్ తనది యాక్షన్ అయింది ఈయన వచ్చి ధర్నా చేస్తుండు ధర్నా ఏమని చేస్తాడు ఎమ్మెల్సీ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈయననే చేసిండు అనేది ఉంటుంది ఒక మహిళ మధ్యలో ఒక సర్పంచ్ మధ్యలో జరిగిన ఘర్షణ నాకు ఏమైనా సంబంధం ఉంటుందండి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక బీజేపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు దాంట్లో నేను టైట్ చేసినా దానిలో లోపల చేసినా అంటే దాంట్లో అర్థం ఉంటుంది ఇది టోటల్ ప్రైవేట్ వ్యవహారము దీనికి నా మీద బద్నామ రుద్దడానికి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి రెండోది సరే టెక్నికల్ కూడా నేను అడుగుతా ఉన్నా ఆమె ఒక సామాన్య మహి మహిళ అసలు ఏ పార్టీకి సంబంధం లేదు రాజకీయానికి సంబంధం లేదు అసలు చావు బతుకులలో ఉంటే ఆయమని బాయ్ పరామర్శిస్తాడా ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అయమన్ బాయ్ పరామర్శిస్తాడా లేకుంటే ఒక నేరస్తుని పోయి జైల్లో పోయి పరామర్శించి ఒక గొప్ప ఘనత చేసినట్టు ఆడి నుంచి పోయి చేసుకుని అయితే ఘనత చేస్తున్న ధర్నా చేసి నేను ఇరికిచ్చిన అని అంటారు కదా ఆ మహిళ మందు తాగింది నిజం కదా ఆ మహిళ హాస్పిటల్ ఉన్నది నిజం కాదా వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ ఇచ్చింది నిజం కాదా ఆమె సావు మనిషిని నా నేను ఇరికిచ్చినవిందండి నాకు అర్థం కాదు వాళ్ళ ఆమె మందు తాయి సావు బతుకులో ఉన్నది లైవ్ పోయి చూపించిన మీకు ఎలా కూడా పోయి ఆమె ఇంటర్వ్యూ అడగండి మీరు పోయి సీజన్ మీరు కూడా టీవీ వాళ్ళు కూడా ఫ్రమ్ మా హుజరాబాద్ నుంచే వస్తారు మా బ్లాజ్ హుజరాబాద్లో ఉంటారు మీరు ఆ మహిళను పోయి అడగండి యూ కెన్ ఆస్కర్ ఐ నాకు అసలు వన్ పర్సన్ కూడా సంబంధం లేదు పొలిటికల్ సమ దాన్ని ఈయన అనేక రాజకీయాలలో ఈయన కేవలం కౌశిక్ రెడ్డిని బద్నాం చేయాలి ఇలా కౌశిక్ రెడ్డి మీద నేను గెలవలేకపోతా ఉన్నా కౌశి ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇంకొక అలవాటు ఉన్నది దీప గారు మహిళల పుస్తలు తెంపే అలవాటు ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి పుస్తలు తెంపే అలవాటు పెద్ద మాట ఎందుకు అనాల్సి ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మీకు రెండు వేల పద్నాలుగులో జనవరి ఐదు తారీఖున అప్పుడున్న ఉద్యమకారుడు మాజీ ఎంపీటీసీ బాలరాజ్ గారిని ఇలా మర్డర్ చేయించింది ఇక్కడ అక్కడున్న శాసనసభ్యుడే మర్డర్ చేయించి వాళ్ళ వైఫ్ కళ్యాణిని ఇలా ఒంటరి మహిళలుగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే నంబర్ వన్ నంబర్ టూ తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని దొంగ కేసులు పెట్టించి థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిస్తే మన పోలీస్ స్టేషన్లో అప్పుడున్న సిఐ గారితో టార్చర్ పెట్టిస్తే ఈ అవమానం తట్టుకోలేక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు భార్య రమ్యాని ఇలా ఒంటరి మహిళ చేసిండు చిన్న పిల్లమ్మ మా రమ్య గారు శిల్పి అరౌండ్ థర్టీ ఇయర్స్ అంతే చిన్న బాబు కూడా ఉంటాడు ఆమెను కూడా ఒంటరి మహిళ చేసిండు ఇవన్నీ వాస్తవాలు కాదా ఇక్కడున్న అక్కడున్న శాసనసభ్యునికి ఇదే ఈటల రాజేందర్ గారికి అసలు మహిళల మీద గౌరవం లేదు అనేది మీకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పిన ఇట్లాంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీన్నితోని అల్టిమేట్లీ మొన్న మీరు అడిగిన ఈ చెల్పూర్ ఇష్యూ దానితోని కూడా మీకు కనబడతా ఉంది ఇలా మహిళ చావు బతుకులలో తన హాస్పిటల్లో ఉంటే ఒక నేరస్తుందే పరామర్శిస్తున్నట్టే మహిళల పట్ల అలా మహిళ అయినా గౌరవం లేనట్టే కదా దీనికంటే క్లారిటీ మీకు ఏం కావాలి ఇంకా ఇక్కడ ఒక క్లారిటీ కావాలండి మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మీదే మీ యుద్ధం ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆయన మీదే యుద్ధం ఏంటి పర్సనల్గా ఏమైనా ఉందా అసలు ఏంటి ఆయన పర్సనల్ యుద్ధం అని కదా దీప గారు నేను కొట్లాడేది మా హుజురాబాద్ నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కావాలి ఈ రాష్ట్రంలోనే నంబర్ వన్ కాన్స్టెన్స్గా డెవలప్మెంట్ కావాలి మొత్తం చెప్తా హండ్రెడ్ అండ్ వన్ డెవలప్మెంట్ కావాలనేది నా పోరాటం ఇలా ఆయన ఇరవై ఏనుగా ఇరవై ఏళ్ళుగా శాసనసభ్యునిగా ఉన్నాడు ఏడున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు నేను కే కేసీఆర్ గారు అంత పెద్ద లీడర్ని కేటీఆర్ గారు అంత పెద్ద లీడర్ని హరీష్ రావు గారు అంత పెద్ద లీడర్ని చెప్పుకున్న ఈయన ఇవాళ సిద్దిపేటలో ఎంత డెవలప్మెంట్ అయింది హరీష్ రావు గారిది ఇద్దరు సేమ్ టైం మినిస్టర్స్ సేమ్ పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ ఈ వాజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద సేమ్ మినిస్టర్ ఇన్ సిద్దిపేట్ ఇవాళ సిద్దిపేట ఎందుకు అంత డెవలప్మెంట్ చేసిండు ఇలా హుజరాబాద్ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు ఇవాళ సిరిసిల్ల కేటీఆర్ గారు అంత డెవలప్మెంట్ చేసిండు ఇలా హుజరాబాద్ ఎందుకు ఇంత డెవలప్మెంట్ చెప్తాను కరీంనగర్లో గంగల కమలాకర్ గారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా మినిస్టర్గా వండుకుంటూ ఇలా దాదాపు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది కరీంనగర్లో నువ్వు మీరు అంటుండొచ్చు ఇప్పుడు మీరు అంటుండొచ్చు కేటీఆర్ కాబట్టి అది హరీష్ రావు గారు హరీష్ రావు గారు కాబట్టి ఇది గజ్వేల్ కాబట్టి సీఎం గారు మరి కరీంనగర్లో అయితే గంగ్ల కమలాకర్ గారు ఉన్నారు కదా గంగ్ల కమలాకర్ గారు చేసిన అభివృద్ధిని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇలా కరీంనగర్లో చేసిన అభివృద్ధి ఆయన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మినిస్టర్ అంతే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో తను అంత అభివృద్ధి చేసినప్పుడు నువ్వు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు నువ్వు మంత్రిగా ఉండి ఎందుకు అంత అభివృద్ధి చేయలేకపోయినావు సరే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సీఎం గారిని పక్కకు పెడదాం మా జిల్లాలో ఉన్న మంత్రినే తీసుకుందాం దీప గారు మా జిల్లాలోన్న మంత్రి గంగల కమలాకర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇలా గంగల కమలాకర్ గారు రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు ఇలా అభివృద్ధి ఎట్లా చేసిండు హుజరాబాద్లో నువ్వు ఎందుకు చేయలేదు మీరు నమ్మరండి హుజరాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చేవారికి కనీసం మా హుజరాబాద్ పట్టణంలో రోడ్ ఉండేది కదా జమ్మికుంట పట్టణంలో రోడ్ ఉండేది కాదు ఈ ఫ్యాక్ట్స్ కాదా ఇలా ఆయన పైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా హుజరాబాద్లో దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నేను చేశారు నాయకత్వమే కరెక్టే ది నో డౌట్ ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది అల్టిమేట్లీ ఇప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మీరే ఇంతకుముందు అన్నారు హుజరాబాద్ కాన్స్టిట్యసీ నా మీద తీసి అప్పుడు ఆయన నా మీద ఇచ్చి పెట్టిండు కదా ఆయనది బాధ్యత ఉంటది కదా మంత్రి ఉంటావు నువ్వు మంత్రి నెంబర్ టూ అని చెప్పుకునే నువ్వు చేయాల్సింది ఆయనదే కదా బాధ్యత అదే అదే వచ్చింది ప్రాబ్లం ఏంటంటే నెంబర్ టూ ని ఎక్కడ నెంబర్ వన్ అయిపోతానో భయంతో ఆయన నాకేమి అంటే అధికారాలు ఎక్కువ ఇవ్వలేదు నన్ను కావాలనే కొంచెం సైలెంట్ అనుకునే ఓకే మీరు అనుకున్నది నిజమే అనుకుందాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అధికారంలో ఇవ్వకపోవచ్చే అనుకుందాం నీ నియోజకవర్గానికి అయితే నువ్వే బాస్ కదా నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను ఆపింది ఎవ్వరు నియోజకవర్గ అభివృద్ధికి కోసం నేను ఆపింది ఎవ్వరు ఎటు పరిస్థితుల కేసీఆర్ గారు నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తే ఆపే ప్రసక్తే ఉండదు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఆల్ మినిస్టర్స్ ఇప్పుడు ఎవరు తీసుకున్నా మీరు చూడొచ్చు ఇలా పాలకుర్తిలో దయాకర్ రావు గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు గంగలా కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు కొప్పులు ఈశ్వర్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు పోచారం రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇలా పువాడి అజయ్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇలా జగదీష్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి అయితే చేస్తూ ఉన్నారు మరి ఇంతమంది మంత్రుల పేర్లు మీకు చెప్పినా వీళ్ళందరికీ అభివృద్ధి చేసుకునే అవకాశం వాళ్ళ నియోజకవర్గాలలో ఉంటే వాళ్ళ జిల్లాలలో ఉంటాయి కానీ ఈయన ఒక్కరికి మాత్రం ఉండదా బొమ్మ తీసేసి బొమ్మ తీసేసిన తర్వాత ఒకసారి ఆ సెంటిమెంట్ మీకు ఇంతకుముందే చెప్పిన అనేక తప్పులు జరిగినాయి ఆ లాస్ట్ మూడు రోజులలోనే ఎలక్షన్ పోయిందని మీకు చెప్పిన అంతే తప్పితే మీరు ఒక్కసారి పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది అప్పుడున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న బీఆర్ అది కేసీఆర్ బొమ్మ కాదా రెండు వేల నాడు ఈయన లేడు కదా కేసీఆర్ ఈయన లేకపోయినా ఎట్ అజెండా ఎగిరింది మీరు చెప్పండి నేను మీకు చెప్తున్నా దీప గారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కాదు సీఎం కాదు భారతదేశానికే అట్లాంటి నాయకుడు అవసరం ఉన్నది ఇప్పుడు నేను చెప్తున్న ట్రస్ట్ మీ వీరు నేను ఉట్టి ముచ్చట చెప్తాను ఒకనాడు మీరు అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ గారు కరీంనగర్ని లండన్ చేస్తారా అని అంటే లండన్ ఆ లండన్ ఏది అన్నాడు ఎస్ ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ పట్టణాన్ని లండన్ లాగానే చేసిండు ఇలా మీరు ఆ బ్రహ్మాండమైన కేబుల్ బ్రిడ్జ్ చూడొచ్చు ఒక ఏడెనిమిది వందల కోట్లతో మానే రివర్ ఫ్రంట్ ఇస్ అండర్ ప్రాసెస్ ఇట్ ఇస్ స్టిల్ అండర్ ప్రాసెస్ యు విల్ సీ ద చేంజ్ ఇన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఇన్ కరీంనగర్ అండ్ హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తామన్న రోజు నవ్వేన్ ఇలా హైదరాబాద్ని లాగా చేసి చూపిస్తలేడా దట్ ఈస్ కేసీఆర్ ఇలా భారతదేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఇరవై నాలుగులో కేసీఆర్ గారు భారీ ఎత్తున గెలిచి ప్రధానమంత్రి అని చెప్పి తెలియజేస్తాం ఓకే మీ నియోజకవర్గానికి వద్దాం మీరు తిరుగుతున్నారు పర్యటిస్తున్నారు చాలా బాధ్యతలు తలపైన వేసుకున్నారు అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నా దృష్టిలో మా జమ్మికుంట పట్టణానికి ఒక బ్రహ్మాండమైన నయన్ చెరువుని ఒక బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్ చేయాలి అనేది నా కోరిక నంబర్ వన్ నంబర్ టూ హుజరాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మినీ కలెక్టరేట్ ఒక హుజరాబాద్ పట్టణంలో మినీ కలెక్టరేట్ కట్టాలనేదే నా కోరిక ఉజరాబాద్ పట్టణంలో ఒక మినీ స్టేడియం కట్టాలనే నా కోరిక జమికుంట పట్టణంలో ఒక మినీ స్టేడియం కట్టాలనేది నా కోరిక వీణవంకలో ఒక సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ఒక ఫోర్ వే లేన్ చేసి ఒక బ్రహ్మాండం అద్భుతమైన సర్కిల్ చేసి అక్కడ డెవలప్మెంట్ చేయాలనేది నా కోరిక ఇల్లంతకుంట మండలంలో బ్రహ్మాండంగా రాములవారి టెంపుల్ని అభివృద్ధి చేయాలనేది నా కోరిక ఇవాళ బ్రహ్మాండమైన ఎంఆర్ఓ ఆఫీస్ కట్టాలనేది నా కోరిక బ్రహ్మాండమైన ఎంపీడీ ఆఫీస్ కట్టాలనేది నా కోరిక బ్రహ్మాండమైన పోలీస్ స్టేషన్ కట్టాలనేది నా కోరిక కమలాపూర్ మండలం వచ్చేసరికి బ్రహ్మాండమైన ప్రతి కులానికి సంబంధించి ఆ టెంపుల్స్ కమ్యూనిటీ భవన్లు బ్రహ్మాండమైన బస్ స్టాండ్ కట్ేయాలనేది నా కోరిక ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల భవనాలకి ప్రాధాన్యత ఇచ్చి కోటి రూపాయలతో కట్టేయాలనేది నా కోరిక దీంట్లో మీకు చెప్పింది దాంట్లో ఆల్రెడీ నేను కొన్ని తీర్చుకున్నా ఆల్రెడీ వీణ వంకలో థర్టీ క్రోడ్స్తో రోడ్ శాంక్షన్ చేయించేసిన ఆల్రెడీ వర్క్స్ టెండర్ అయిపోయింది ఈ వన్ వీక్ లోపల వర్క్ స్టార్ట్ కాబోతూ ఉంది రెండోది హుజరాబాద్లో మినీ స్టేడియంకి టెన్ క్రోడ్స్ ఆల్రెడీ శాంక్షన్ చేయించిన అది కూడా వన్ వన్ వీక్లో స్టార్ట్ కాబోతూ ఉంది కమలాపూర్లో ఆయన సొంత ఊరైనప్పటికీ ఆయన బస్ స్టాండ్ కూడా కట్టియలేని చాత కానీ దద్దమైనప్పటికీ ఇవాళ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని స్టాండ్ కట్టించేసిన స్లాబ్ పడ్డది ఇంకొక వన్ క్రోర్ కావాలని అడుగుతారు ఆ వన్ క్రోర్ కూడా శాంక్షన్ చేయించి చాలా త్వరలోనే దాని ఓపెనింగ్ కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఇంకొకటి కూడా ఓపెనింగ్కి గౌరవంగా పిలుస్తాము అక్కడ ఉన్నది కూడా అరే అవును కరెక్టే అది కూడా చెప్తాను నా కోరికొక్కటే నా కోరికొక్కటే ఇవాళ నా అభివృద్ధి అనేది నా పోటీ ఇవాళ కేసీ కేసీఆర్ గారితో హరీష్ రావు గారితోని కేటీఆర్ గారితో కమలాకర్ గారితో వాళ్ళ నియోజకవర్గాలల్లో వాళ్ళు ఎట్లయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఒక్క ఛాన్స్ ఇవ్వమని నేను హుజరాబాద్లో అడుగుతా ఉన్నా ఓన్లీ వన్ ఛాన్స్ హుజరాబాద్కి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని వస్తా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా సిద్దిపేట ఎట్లయితే ఉందో సిరిసిల్లా ఎట్లయితే ఉందో కరీంనగర్ ఎట్లయితే ఉందో లేకుంటే ఖమ్మం ఎట్లయితుందో వరంగల్ ఎట్లయితుందో దాన్ని ధీటుగా మార్చి తీర్చిదిద్దుతా అని అడుగుతా ఉన్నా ఒక్కటే ఒక ఛాన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ అడుగుతా ఉన్నా ఒక యువకుడు ఎంత అభివృద్ధి చేయగలుగుతాడో అనేది ఆ ఒక్క ఛాన్స్లో చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అక్కడ ఉన్న శాసనసభ్యునికి ఇరవై ఏన్గా ఇరవై ఏన్లుగా ఆయనే శాసనసభ్యుడు సభ్యుడు ఏడున్నర సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు ఇక దానికంటే పెద్దోడైతే అవి ఏడుదీ పైన అవకాశం ఉన్నప్పుడే చేయలేదు ఇక మాకు ఎందుకైనా నాకు ఒకటే ఛాన్స్ ఇవ్వమంటున్నా నేను గిట్ల ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో నేను చెప్పిన ఒకరి ఒకటే ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నా నేను గిట్లా ఈ ఫైవ్ ఇయర్స్లో నేను చెప్పిన మాట చేయకపోతే వచ్చే ఎలక్షన్లలో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ కాకుండా నేను చెప్పిన మాట కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎలక్షన్ నేను ఓటే ఇంతకంటే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంతకన్నా ఛాలెంజ్ ఎవరు చేయరేమో యాక్చువల్గా గా ఓపెన్ లిస్ట్ రెడీగా పెట్టుకున్నారు మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను చెప్పినవి చేయకపోతే నెక్స్ట్ నేను నిలబడదాన్ని డైరెక్ట్ చెప్పాను డైరెక్ట్ చెప్తున్నాను డైరెక్ట్ గా నేను ఓటేడు ఫైవ్ ఒక ఛాన్స్ ఇవ్వండి హుజరాబాద్ ని మార్చి తీర్చి దిద్ది చూపిస్తాను దిస్ ఇస్ మై వర్డ్ కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ని ఎవ్వరు ఊహించుకోని విధంగా మారుస్తా దిస్ మై అదర్ నేను మళ్ళీ రిపీట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే జనరల్గా కాన్ఫిడెన్స్ ఎక్కువ మీకు కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కాన్ఫిడెన్స్ తో పాటు దూకుడు కూడా ఎక్కువే అంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే సూటిగా చెప్పేయడం ఇవన్నీ ఇది మైనస్ అయిందా ప్లస్ అయిందా చాలా సందర్భాల్లో హండ్రెడ్ రాజకీయాల్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లస్ అయ్యింది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే కరెక్ట్ రాజకీయాల మనసులో ఒకటి పెట్టుకొని కమలాసన్ అని యాక్టింగ్ నాకైతే ఈ మా ఉన్న సభ్యులకి కమలాస్ అని యాక్టింగ్ నాకైతే రాదు నాకు నేను యాక్టింగ్ కాదు నేను ఉన్నది ఉన్నట్టు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తా చేస్తా చేస్తా అని చెప్తా చేయ అంటే చేయ అని చెప్తా అది తప్పు కానీ ఒప్పు కానీ నా మనిషి అనేటోడు ఉన్నాడు అంటే నేను ఏ ఎక్స్టెండ్కైనా పోతాను ఐ డోంట్ కేర్ నావని కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెండ్ పోతా బరాబర్ కాపాడుకుంటా అది నా నేచర్ రెండోది మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అడిగితే మర్చిపోయిన ఆ పాయింట్ గురించి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇలా హుజరాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కట్టించు ఈయనో పదే పదే అభివృద్ధి చేయలే అని అంటాడు ఆయన ఉంటున్న ఇల్లే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించిన ఇల్లు దాన్ని ఇంకా ప్రారంభోత్సవం చేయలే చాలా త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంట్లో నో కాంట్రవర్సీ అండి దయచేసి మళ్ళీ మీరు దీంట్లో కాంట్రవర్సీ చేసిన పని లేదు గౌరవ శాసనసభ్యుడు కూడా రావచ్చు తను కూడా ఉండొచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్రతి ప్రోగ్రాంకి పిలుస్తున్నాం దీన్ని కూడా పిలుస్తున్నాం దీని కూడా పిలుస్తాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది ఓపెన్ చేయాలన్నా వద్దా ఓపెన్ చేయాలన్నా వద్దా అధికారికంగా చేయాలి చేయాలి కదా ఓపెన్ చేసే రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము ఎమ్మెల్యే గారిని కూడా అవగానిస్తాం ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు ఎందుకంటే తను మాకు రాజ్యాంగం పట్ల మాకు విశ్వాసం ఉంది మేము ఆయన గౌరవం ఇవ్వకపోయినా పదవి గౌరవం ఇస్తాం కాబట్టి ఆయనను కూడా కంపల్సరీ పిలుస్తాం ఆయన కూడా రావాలి ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండని అడుగుతుంది కదా నువ్వు ఉండే ఇల్లే కేసీఆర్ రా బాబు లేదు ఆయన ఎమ్మెల్యే కూడా పిలుస్తున్నాము కానీ ఆయన ఊకే పదే పదే కేసీఆర్ ఏం చేయలే అంటుండే ఇల్లే కేసీఆర్ కట్టించింది కదా అది ఆయన కూడా గుర్తు చేద్దామని పిలుదాం అని అనుకుంటున్నాడు గవర్నర్ ఏంటి ఎందుకంత కోపం వచ్చింది మీకు అరే నా 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 తెలంగాణ ప్రజలు నా తెలంగాణ బిడ్డలు నా తెలంగాణ తెలంగాణ యువకులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ బిల్స్ అనేటివి ఏవైతే మేము పాస్ చేసినామో ఈ బిల్స్ సంబంధించినవి ఇది ప్రజలకి ఉపయోగపడే బిల్స్ నంబర్ వన్ ఎలెక్టెడ్ బాడీ అసెంబ్లీలో కౌన్సిల్లో మేము బిల్స్ పాస్ చేసినాక కేవలం తీసుకొని టైం పాస్ చేయడానికి అనిపిస్తూ ఉంది సరే అల్టిమేట్గా నేను అన్నది ఏంటంటే షీ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్ ఈజ్ వాట్ ఐ మెంట్ ఇఫ్ షూ హర్ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్ షీ హ నో రైట్ టు సిట్ ఆన్ ద ఫైల్స్ యూ యూ ఐదర్ పాస్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ షీ హ్యాస్ నో పవర్స్ టు రిజెక్ట్ ఇట్ ఏమైనా డౌట్ ఉంటే యూ సెండ్ ఇట్ బ్యాక్ ఫర్ అక్వరీ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టైమ్ టైం వేస్ట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతారు కదా తెలంగాణ పౌరుణ్గా తెలంగాణ బిడ్డగా నా నా రక్తం ఉడుకుతుందండి మా ప్రజలు ఇబ్బంది పడతాం వరకు ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా గవర్నర్ దగ్గర కొన్ని విషయాలు ఈ విషయం అని కాదు ఏదైనా పెండింగ్లో పెట్టడము లేట్ చేయడము ఇవన్నీ ఎట్లా చూస్తారు కావాలనే జరుగుతున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు డౌట్ ఏముంది గవర్నర్ గవర్నర్ లాగా వివరిస్తే బాగుంటుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఓడియో అమిత్ షానో తనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే తను ఆ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదండి తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అన్నీ ఇవాళ కర్ణాటకలో బుద్ధి చెప్పిరు రేపు తెలంగాణలో బుద్ధి చెప్పుడు కాదు అసలు వాళ్ళకి ఒక్క రెండు మూడు సీట్లు కూడా గెలవరు వాళ్ళు మీరు ఇవన్నీ వాళ్ళకి వచ్చే ఎలక్షన్లో మీకు రిజల్ట్ కనబడుతుంది బీజేపీ కేంద్రంలో ఉండదని గట్టిగా నమ్ముతున్నారు కేంద్రంలో ఉండదు రాష్ట్రంలో ఉండదు అసలు ఈ దేశంలో కథం పట్టించేసే రోజు వచ్చింది అహంకారం పెరిగిన రోజు కథం అయిపోతారండి ఇది కరెక్ట్ కాదు ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఈ తొమ్మిది సంవత్సరాలు ఏమేమి చేసిండో నేను చెప్తాను ఇలా వీళ్ళు తొమ్మిది సంవత్సరాలలో ఏమేమి చేసిర చెప్పమని అండి ఇలా కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక సెక్రటరేట్ చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక అంబేద్కర్ స్టాచ్యూ చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పోలీస్ కమిషనరేట్ ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ప్రతి గ్రామంలో పన్నెండు వేల ఏడు వందల చిల్లర గ్రామ పంచాయతీలతో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్పశాన వాటికలు ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయండి వాళ్ళు కూడా వీళ్ళు చేసింది మేము చేసిన నీకు ఎగ్జాంపుల్ గా మీకు ఇన్ని చెప్పిన ఒక టీ హబ్ కావచ్చు ఎన్నో ఉన్నాయండి ఇట్లాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఇవాళ ఇట్లాంటివి ఎక్కడన్నా వీళ్ళు చేసినవి ఉన్నాయా చెప్పండి అదే అంటున్నారు హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ వనరులు ఆ రేంజ్ లో ఉన్నాయి మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మేము అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తామని బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నాను దీపాగారు పద్దెనిమిది రాష్ట్రాలలో ఆల్రెడీ బీజేపీ ఉన్నది కేంద్రంలో బీజేపీ ఉన్నది మీరు చేసిన చూపించా బాబు అంటే మళ్ళీ ఒక్క చ మీరు ఆల్రెడీ అధికారం ఉన్నారు కదా చూపేమని చెప్పండి గుజరాత్లో ఏం చేసింది ఒక్కసారి మాకు తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ కంపేర్ చేద్దాం ఇలా తెలంగాణలో పెన్షన్ రెండు వేల రూపాయలు ఒక్క నిమిషం నిషాగండి తెలంగాణలో పెన్షన్ రెండు వేల రూపాయలు గుజరాత్లో పెన్షన్ ఆరు వందల రూపాయలు తెలంగాణలో పెన్షన్ వికలాంగులకు మూడు వేల రూపాయలు వాళ్ళకి ఆడ పెన్షన్ ఎనిమిది వందల రూపాయలు తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ గుజరాత్లో తెలంగాణ రైతుల మోటార్లకు కాడ మీటర్లు పెట్టినరు ఇలా తెలంగాణలో రైతులకి రైతు బంధు పెట్టుబడి గుజరాత్లో పెట్టుబడి లేదు ఇలా ప్రతి ఎకరానికి కేసీఆర్ గారు ఇలా తెలంగాణలో నీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇలా ఇలా గుజరాత్లో నీళ్ళు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిండ్రు ఇలా గుజరాత్లో ఒక్కటన ఉన్నదా అట్లాంటి ప్రాజెక్ట్ చెప్పండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక యాదాద్రి టెంపుల్ కట్టించిండు అట్లాంటి టెంపుల్ ఒక్కటన్నా వీళ్ళు భారతదేశంలో ఏదైనా కట్టినరా గుజరాత్లో ఒక్కసారన్న కట్టినరా ఇవన్నీ కావా అండి ఇలా భారతదేశంలో వాళ్ళు ఇవ్వకపోయినా ఇలా ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టించిన ఘనత ఇలా కేసీఆర్ది కాదా ఈజ్ ఇట్ నాట్ ట్రూ నేను మాట్లాడింది ఏదైనా ఒక్కటన అబద్ధమా దమ్ముంటే ఇదే శాసనసభ్యునికి నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పి చెప్పిన నాతో చర్చ క్రమ కదండి మేము ఎందుకు పారిపోతుండు మీకు గుర్తుందో లేదో దీపా హోర్డింగ్స్ కట్టిన ప్రెస్ మీట్లు పెట్టిన యాడ్లు ఇచ్చినాం ఊరూరిన ప్రచారం చేసినావు నువ్వు కేసీఆర్ అభివృద్ధి చేయలేని నువ్వు అంటున్నావు కదా కేసీఆర్ హుజరాబాద్లో అభివృద్ధి చేసిండు ఏం చేసిండు ఆ న్యాయంలో ఏమేం చేసిండో నేను చూపిస్తాను నువ్వు బీజేపీ శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఒక తట్టెడు మట్టి అన్న ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పోసినావా హుజరాబాద్లో నువ్వు జవాబు చెప్పాలి కదా హుజరాబాద్ ప్రజలకి కేంద్రంలో నువ్వు అధికారంలో ఉన్నావు తీసుకురావాల్సింది కదా నువ్వు పెద్ద లీడర్ కదా పొద్దున్న లేస్తే అమిత్ షా దగ్గర కూర్చుంటారు పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటారు ఎందుకు ఒక వెయ్యి కోట్ల ప్యాకేజ్ తీసుకొస్తలేవు హుజరాబాద్ ఒక తట్టెడు మట్టి ఎందుకు పోయావు నువ్వు ఎందుకు వస్తలేవు అంటే నేను రాను నన్ను మీరు టీవీలో చూసుకోవాలి ఈయన టీవీలో చూడడానికి సిమెంట్ రా లేకుంటే ఏంటి ప్రజలు ఈయనకి ఓట్లేసి గెలిపించింది అక్కడ సేవ చేయమని చెప్పి తప్పితే ఈయన టీవీలలో చూడడానికి కాదు కదా ఇది ఫ్యాక్టా కాదా వాళ్ళ వైపు నుంచి వస్తుంది ఏంటంటే ఆర్థికంగా నిర్బంధిస్తున్నారు మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డిని కాస్త ధనాదాయం పెరిగేలా చూస్తున్నారు ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ ప్రిపరేషన్ అని మాట్లాడుతుంది దీప గారు నేను ఒకటే అడుగుతున్నా కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు ఎవరు ఆపుతురు వాళ్ళని కేంద్రంలో ఎవరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ నువ్వు బీజేపీ పార్టీ శాసనసభ్యునివి నువ్వు శాసనసభ్యుని బీజేపీ పార్టీ ఇంట్లో శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను ఆపింది ఎవరు హూ స్టాపింగ్ యూ నెంబర్ ఎంత ఎంత సిగ్గు సిగ్గుచ్చేయటంటే అక్కడున్న శాసనసభ్యుంది మేము చెప్తాం మొన్న వాటి ధాన్యాలను పట్టుకొని ఇట్లా ఇట్లా తీసి చూస్తావు సిగ్గు అనిపిస్తలేదా అసలు ఒక మనిషేనా అర్థమవుతలేదు ఎందుకు అడుగుతున్నా అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నా నాకు అర్థమవుతులేదు యాసంగి పంట కొనాల్సింది ఎవరండి కేంద్ర ప్రభుత్వం కొనాలి కేంద్ర ప్రభుత్వం పంట కొనదు ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు రైతుల దగ్గరికి పోయి నువ్వు ఎట్లా అనిపిస్తలేదా ఇయాల పంట పండించిన ప్రతి గింజని కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను హుజరాబాద్ రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నష్టమైనప్పటికీ పంట పండించిన ప్రతి గింజని మేము కొంటా ఉన్నాం ఆడిపోయే హక్కు మాకున్నది నీకు సిగ్గు అనిపిస్తలేదా ఎన్ని రోజులు ఈ యాక్షన్లు ఏ పని చేయరాదు కానీ ఈ యాక్షన్లు పని చేయమని కొడుతా ఉన్నా ఈ యాక్టింగ్లు యాక్షన్లు ఇవన్నీ చూసి 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 హుజరాబాద్ ప్రజలు నిర్ణయించుకురండి ఎలా అయినా హుజరాబాద్ రాకుండా అయిపోయిండు హుజరాబాద్లో కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిండు

నేను ఆ జూపాక విలేజ్కి కనీసం ఒక టెన్ టైమ్స్ పోయినా టెన్ టైమ్స్ పోయినప్పుడల్లా అక్కడ ఉన్న మహిళలు కూడా మహిళలు అందరూ కూడా అక్కడ ఉండి సార్ మాకు ఈ చిన్న ఇష్యూ అది మోరీ పైప్ లైన్ ఇక్కడ బాగాలేదు ఇది అంత మాకు గబ్బులేస్తూ ఉంది మాకు ఇబ్బంది అవుతూ ఉంది సార్ టెన్ టైమ్స్ చెప్పిండీ నాకు టెన్ టైమ్స్ నేను వాళ్ళ ముంగట్నే ఇదే సెక్రటరీ గారికి ఇదే అధికారులు కూడా చెప్పడం జరిగింది టెన్ టైమ్స్ అయినా కూడా చేయకపోతే నేను లెవెంత్ టైం కూడా మళ్ళీ విలేజ్కి ఏదో ఫంక్షన్ మీద పోతే మీరు అట్లనే లేండి సార్ ఈ పని ఎవరు చేసేటోళ్ళు లేరు అని నా మీద వాళ్ళు తిరుతా ఉంటే నాకు చాలా క్షేమనిపించింది చిన్న వర్క్ ఫోన్ చేసి తిట్టకుంటే నేను ఏం చేయాలి మీరు చెప్పండి నేను టెన్ టైమ్స్ మంచిగా చెప్పిన రోజు పని చేయలేదు తిట్టిన తర్వాత గంటలు పని చేసి పెట్టారు మరి నేను తిట్టినప్పుడే ఈ మంచిగా చెప్పినప్పుడు పని చేయవచ్చు కదా నా ఉద్దేశం ఏంటంటే ఏ అధికారిని ఇన్సల్ట్ చేయాలను ఏ అధికారిని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదుగా పని జరగా ప్రజలకి పనిచేయాలని మనం ఉన్నదే మనం యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీఆర్ హియర్ టు సర్వ్ ద పువర్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రెస్పాండ్ అండ్ సర్వ్ దెమ్ దట్ ఇస్ వాట్ ఇస్ మై ఇంటెన్షన్ తప్పితే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని ఏదో చేయాలని కానీ ప్రజలకి బాగు జరగాలనేది ఒక ఆతృత ఒక పట్టుదల తప్పితే ఇంకా వేరేది ఏం లేదు ఎప్పుడు తరచూ మీ పేరే వినిపిస్తూ ఉంటుంది ఎందుకు సోషల్ మీడియాకి మీరంటే ప్రేమ లేకపోతే మీకు సోషల్ మీడియా అంటే ప్రేమ బీజేపీ వాళ్ళకి మీరంటే వనుకు వనకే అందుకే నేను మాట్లాడిన దానికి రెడీగా ఉంటారు కామెంట్లు పెట్టారు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ పెట్టాము కూడా రెడీగా ఉంటారు అన్నట్టు వాళ్ళ ఒక ప్రత్యేకంగా టీమే నా మీద పెట్టి ఈయన డ్యామేజ్ చేయాలనుకుంటారు ఒక్క కౌశిక్తోని కేసీఆర్ గారు ఆశీస్సులతో ఉన్న ఒక్క కౌశిక్తోని అంత భయపడుతున్న శాసనసభ్యుడు ఇప్పుడు భయపడుతున్నాడు అంటేనే మీకు తెలుసు మొన్న మీరు కూడా ఇంటర్వ్యూ చేసిరు దీపా గారు ఎంత లో ఉన్నాడో మీకు గుండెకి తెలుసు దీనికంటే పెద్ద జవాబు నేను చెప్పాల్సిన అవసరం లేదు లేదా నేనేం ఫాలో అవడం అనేది కాదు ఎస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూ జనరల్గా ఆడి క్లిప్స్ కట్ చేసి పంపిస్తా ఉంటారు కాబట్టి ఎవరొకరు అప్డేట్ చేస్తూ ఉంటారు అయితే మీరు గవర్నర్ విషయంలో మాట్లాడినప్పుడు తమిళసై గారి గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఇష్యూ పెద్దదే అయింది ఆ విషయంలో డికే అరుణ గారు మాట్లాడారు ఏంటి అసలు ఎమ్మెల్సీ ఉసిగొల్పుతున్నారు ఇది కావాలనే చేస్తున్నారు సో ఇక్కడ క్షమాపణ చెప్పాల్సింది ఎమ్మెల్సీ కాదు పాడి కౌశిక్ రెడ్డి తప్పేంటి అండి మేము చేసిన తప్పేంటిది మేము బిల్స్ పాస్ మేము బిల్స్ అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్స్ని పాస్ చేయకపోవడం గొప్పతనమా ఇక్కడ ఉన్న ఆర్నా గారు కూడా నేను అడుగుతా ఉన్నా మీరు కూడా తను కూడా ఎమ్మెల్యేగా చేసిరు మంత్రిగా తిండ్రు ఎక్కడన్నా శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు పాస్ చేసిన బిల్ని గవర్నర్ ఆపే పవర్స్ రాజ్యాంగంలో ఉన్నదా చెప్పమని చెప్పండి మీరు ఇంత సీనియర్ శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు మంత్రిగా చేసిన వాళ్ళు తప్పు చేస్తారు మీరు ఆట ఆడరాక గజ్జలు బాగలేవు అనేటోళ్ళు వీళ్ళు మా మీదే విరుచిపడతా ఉంటారు వీళ్ళకి వెళ్ళిపోయి మీరు వీళ్ళకి ఏం కావాలి వాళ్ళు చేసింది తప్పు వాళ్ళ బిల్స్ పాస్ చేయకపోవడం తప్పు అనేది వాళ్ళ మనసుకు తెలుసు దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి ఏం చేయాలి ఆ కౌశిక్ ఇది మాట్లాడండి ఇది హైలైట్ చేయండి అట్లా కాదు కదా ప్లీజ్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆఫ్ వాట్ ఐ స్పోక్ ఐ సెట్ సిస్ సిట్టింగ్ ఆన్ ద సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్ ఇస్ వాట్ ఐ మెంట్ అండ్ అండ్ వాట్ ఐ మెంట్ వాజ్ దట్ షీఈ్ నాట్ పాసింగ్ ద బిల్స్ విచ్ ఇస్ టోటల్ ఇల్లీగల్ మరి కోర్టుకు పోగానే ఎందుకో రెండు బిల్లు టక్న పాస్ చేసినాం ఎందుకు పాస్ చేసినాం ఎందుకు రియాక్షన్ చేసిన అంటే ఇది కావాలని చేస్తున్నది తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదా మీకు చెప్తున్నా కదండి ఈ వచ్చే ఎలక్షన్లలో బిజెపి పార్టీకి రెండు మూడు సీట్లు వస్తే మహా రాసి పెట్టుకోండి మీకు సింపుల్గా చెప్తా ఉన్నా కరీంనగర్ జిల్లాలోనే వాళ్ళ టాప్ టూ మెంబర్స్ని తీసుకుందాం ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు కావచ్చు వాళ్ళిద్దరే ఇలా యాభై వేల పైచిల్కు మెజారిటీతో ఓడిపోబోతా ఉన్నారు వాళ్ళు ఇద్దరే ఓడిపోతున్నప్పుడు ఇక వీళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉందండి మీరే చెప్పురు ఎట్లా చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు ఆయనకు అవకాశం ఇచ్చి మన మొన్న పార్లమెంట్ సభ్యునిగా మీకు ఒకటి సింపుల్ చెప్తామా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు నా నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యుడు మా వినోద్ కుమార్ గారు ఒక బ్రిడ్జ్ మన రైల్వే బ్రిడ్జ్ ఉప్పల్లో ఉంటుందండి మాకు రైల్వే బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిండు విత్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ తన ఎంపీ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది ఆ బ్రిడ్జ్ స్టేట్ ప్రభుత్వం కట్టాల్సిన ఫండ్ పని మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది ఆ బ్రిడ్జికి కేవలం ఒక రైల్ మీద ఉన్న ఒక జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ ఆపింది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే ఇయాల దాకా కనీసం దాన్ని పట్టించుకునే లేడు ఈయనకు ఎందుకు ఓటేయాలండి జనాలు నేను సింపుల్ ఒక్కటే ఎగ్జాంపుల్ మీకు చెప్పండి ఎందుకు వేయాలని నాకు చెప్పండి నేను ప్లీజ్ దీపగర్ మీరు ఈసారి వచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా నేను రేపెల్ హుజరాబాద్లో ఉంటాను మీరు రావాలి ఖచ్చితంగా మీరు రావాలి ఆ ఉప్పల్ బ్రిడ్జ్ రైల్వేకి పోదాం ఇదే వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అది శాంక్షన్ చేయించుకొచ్చింది చూపిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కంప్లీట్ చేయించిన పాట మీకు చూపిస్తా ఈ కేంద్ర ప్రభుత్వం చేయిన పాట మీకు లైవ్ చూపిస్తా దయచేసి మీరు ఇది చూపియాలి ప్రజలంతా కూడా చూస్తారు కూడా పిలుద్దాం పిలుద్దాం హోటల్ ఆ బ్రిడ్జ్ ఆడనే చర్చ పెడదాం ఉప్పల గ్రామస్తు చర్చ పెడదాం ఇది ఎందుకు కంప్లీట్ చేయాలని అడగాలి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు ఇప్పుడున్న శాసనసభ్యుడు సొంత మండలం అది కమలాపూర్ మండలం ఎంపీ బీజేపీ వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు ఉంటారు ఆ బ్రిడ్జ్ బిడ్ వేయించే చాదనైతే లేదా వీళ్ళకి వీళ్ళకి ఎందుకు ఓటేయాలి ప్రజలు మీరు జవాబు చెప్పండి వై ఎందుకంటే వీళ్ళు ఎవరికి శ్రద్ధ లేదు వీళ్ళు ఎవరికి కమిట్మెంట్ లేదు వీళ్ళు ఎవరికి పని చేయాలని ఆంక ఆకాంక్ష లేదు వీళ్ళ కేవలం అధికారం కావాలి ఎంత చిల్లర కావాలంటే ఆఖరికి అధికారం కోసం పేపర్ లీకేజ్ దాంట్లో కూడా వీళ్ళు చేసుకుంటారు ఇట్లాంటి పనులు చేస్తుంటారు వీళ్ళు ఇక్కడ ఉన్న కమలాపూర్ సంబంధించిన అక్కడున్న శాసనసభ్యుని ముఖ్య అనుచరులు పట్టుబడ్డరు దీనికంటే సిగ్గుచేటు ఉంటుందండి మన సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము సత్తా చాటాము బీజేపీ బాగా పుంజుకుంది ఈసారి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి మేమే అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అరే జీహెచ్ఎంసీలో అప్పుడు ఏదో చేయాలి మేము ఏం చేసినావు జిహెచ్ఎంసీకి చలో బాయ్ జిహెచ్ఎంసీలో నీ కూడా కార్పొరేటర్లు లేచారు మేము కూడా గెలిచాం మీరు కూడా గెలిచారు జిహెచ్ఎంసీలో మేము ఎంత అభివృద్ధి చేసినామో మేము చూపిస్తాం మీరు అడిగిన జవాబే చెప్దాం మరి వాళ్ళకు కూడా ప్రజలు ఓటేసినని మీరు అంటారు కదా మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదే హైదరాబాద్కి ఏం తెచ్చిరో వాళ్ళు చూపించాలి మాకు మేమేం చేసినామో మేము చూపిస్తాం వాళ్ళు ఏం చేసారో వాళ్ళని చూపించమని చెప్పండి వాళ్ళకి ఎందుకు ఓట్లు ఇవ్వ ప్రజలు వాళ్ళు ఒక్క ఛాన్స్ అంటారు కదా వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు కదా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు ఉన్నారు కదా మరి ఎందుకు ఇచ్చేయాలి మీరు పని వాళ్ళకి ఏం లేదమ్మా హిందూ ముస్లిం కొట్లాడబెట్టియాలి ఇవి కొట్లాడబెట్టేయాలి పంచాయతీ పెట్టేయాలి మతం పేరు మీద దేవాలి ఎలక్షన్ దేవాలి గెలవాలి గిరే కథ అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో చాలా తెలివి కళ వాళ్ళు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అన్ని వేచి చూస్తున్నారు దీప యు విల్ ట్రస్ట్ మీ అండ్ టెలింగ్ యూ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ అండ్ ఫైవ్ సీట్స్ మధ్యలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ కొట్టబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రైట్ ఒకవేళ

వదిలిపెట్టుకోరు వర్డ్స్ రైట్ అయితే ఇప్పుడు పాడి సుధాకర్ రెడ్డి గారు ఏంటి ఆయనతో మీకు రిలేషన్ ఉందా ఉందాగారి కొన్ని కొన్నిసార్లు కొన్ని మీడియా సంస్థల్లో అసలు రిలేషన్ అట్లా చెప్పుకుంటున్నారని ఒక మీడియా సంస్థ ఇంకొక మీడియా సంస్థ లేదు వీళ్ళకి రిలేషన్ చెప్తా ఉన్నా దీపగారు నేను ఎవరు పేరు చెప్పుకుని రాజకీయాలకు రా కౌశిక్ ఉధృతంగా ఒక్క నిజం ఏమో టైంపాస్ అసలు నిన్నే అడుగుతున్నా మీరు నన్ను కూడా ఫాలో అవుతారు క్లోజ్గా ఏ ఒక్క నాడైనా నేనైనా పేరు తీసి నేను ఫలానా మనిషిని వల్ల కౌశిక్ రెడ్డి ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఓన్లీ వన్ మ్యాన్ నా గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా కష్టం గుర్తించి ఎలా నన్ను తీసుకొని వచ్చే నీడికి ఈ స్థాయి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కేసీఆర్ గారికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నాం మళ్ళా రిటర్న్ గిఫ్ట్గా కేసీఆర్ గారి దగ్గర నుంచి ఒక వెయ్యి నుంచి వెయ్యి కోట్లు పైనగానే రిటర్న్ గిఫ్ట్ గా కేసీఆర్ గారి దగ్గర కూడా తీసుకోబోతా దిస్ ఇస్ ఓకే అసలు పాడి సుధాకర్ రెడ్డి గారిది ఏంటి గట్టు పంచాయతీనా లేకపోతే పాలోళ్ళు అని లేకపోతే రాజకీయంగా పంచాయతీ ఉందా ఏ పంచాయతీ లేదు అసలు మాకు దాని అసలు మాకు పంచాయతీ లేదు అంతా కాదు మరి వీణవర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో సుధాకర్ రెడ్డి గారి ఇష్యూలు అసలు నాకు మా తాతగారు నాకు గౌరవం అసలు మాకు పంచాయితీ లేదు సుధాకర్ రెడ్డి కరెక్ట్ రగడ జరిగింది మీడియాలో క్లియర్ గా దాని గురించి పెద్ద జాతరలో ఓకే జాతరలో ఏమైందంటే సమ్మక్క సారక్క జాతర అనేది జాతర ఒకసారి మేం జరుపుతుండే మా కుటుంబం ఒకసారి వాళ్ళ కుటుంబం జరుపుతుండే ఎన్నో ఇయర్స్ తాతల కాలం నుంచి అట్లా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ గా నడుచుకుంటూ వస్తుంది ఆ నడుస్తున్న క్రమంలో మా మా గ్రాండ్ ఫాదర్ మా డాడీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాడు మా నానమ్మ మా డాడీ నడిపిన రోజులు నడిపిన ఇంకా మా నానమ్మ డాడీ కానప్పుడు ఇంకా మీరే చేసుకోండి ఇష్టపెట్టి అబ్బాయి చెప్పేసి చేసిన క్రమంలో మాకు ఒక పొత్తుల ల్యాండ్ ఉంటుంది ఫోర్ ఎక్కర్స్ వాళ్ళది టూ ఎక్కర్స్ మాది టూ ఎక్కర్స్ ల్యాండ్ ఉంటుంది మేము గ్రామానికి డొనేట్ చేసేస్తాం దాంట్లో పోలీస్ స్టేషన్ కానీ రోడ్ కానీ అడిపోయి అక్కడ అనేక టెంపుల్స్ మన రజాకుల టెంపుల్ కానీ ముదిరాజ్ టెంపుల్ కానీ అనేక టెంపుల్స్ ఉంటాయి అన్నిటి కూడా డొనేట్ చేయడం జరిగింది అక్కడ పంచాయతీ ఏంటంటే వాళ్ళు అభివృద్ధి చేయరు మేము అభివృద్ధి చేస్తామంటే చేయనీయరు అక్కడ ఉన్న గద్దెలు సమ్మక్క సారక్క గద్దెలు ఏవైతే ఉండేదో ఇవాళ సమ్మక్క సారక్కగా అనేది వినవంకలో మినీ మేడారం అంటారు అంత పెద్ద ఎత్తున అవుతుంది ఆ గద్దెలు కూలిపోతుంటే కూడా వీళ్ళు పట్టించుకోరు పట్టించుకుంటే పంచాయతీ పెడతారు అభివృద్ధి అనేది చేయొద్దా వీళ్ళు చేయకపోతే మొన్న నేను నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడ శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తే దాన్ని అభివృద్ధి చేయొద్దంటారండి కోర్టుకు పోయి అభివృద్ధిని క్యాన్సిల్ చేయించిన నీచులు ఉంటారు ఎవరన్నా అంటే ప్రైవేట్ ల్యాండ్ కాదు మీరు వినోక రావచ్చు అడగొచ్చు దట్ ల్యాండ్ ఈజ్ బీయింగ్ డొనేటెడ్ టు ద విలేజ్ నీకు ఏదో ఆ పేపర్ మీద వాడిని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఊరలు పట్టించుకోకపోయి ఉంటారు దాని మాత్రాన ఇలా నేనున్నా ఎంతో మంది మా ఊర్లలో వివర్ వివర్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ మాకు దాదాపు ఓ టూ త్రీ థౌజండ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది ఉండొచ్చు ఆ ల్యాండ్ అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్టు అన్నీ పోయినాయి మా పేరు మీద ఉన్నంత మాధరాన ఇవాళ నాదైపోతా ల్యాండ్ అది టెక్నికలీ ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఊరికి ఇచ్చేసిన ల్యాండ్ నాదంటారు ఇప్పుడు సమ్మక్క గద్దెలు ఎన్నో సమస్యలు వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ కాదు ఊరికి ఇచ్చేసిన ల్యాండ్ ఓకే ఊరికి ఇచ్చేసిన ల్యాండ్ మీద పట్టుకొని నా ల్యాండ్ అంటారు పేరు పేపర్ మీద వస్తే సంతకాలు పెట్టేస్తాం కదా ఇప్పుడు మనం అమ్మేసిన భూమి ఉంటుంది కొందరు అప్పుడు తెలిసారు నా ల్యాండ్ అంటారు గదేం పంచాయతీ చిల్లర్ పంచాయత యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతారంటే కొంచెం ముందు నేను డాక్యుమెంట్స్తో సహా చూపిస్తాను మీకు ఏది కోర్టులో ఎట్లా వచ్చింది ఎవిడెన్స్తో సహా ఐ విల్ హ్యావ్ షోన్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ మీరు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలే బట్ అది ఇట్లా ఉండుంటే ఐ విల్ షో ఇట్ యు నెక్స్ట్ టైమ్ ఏది ఏది ఉన్నా సరే అక్కడ సమ్మక్క గద్దెలు ఉన్నాయా లేవా దాంట్లో అభివృద్ధి చేస్తే తప్పేమనుందా ఉందా గద్దెలు ఉన్నాయి గద్దెలు పనిచేస్తున్నాయి ఎవ్రీటైమ్ ఆడ మిడి మేడారం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆడ అవుతుంది అయితే ఎన్నోసార్లు మాట్లాడినా ఎన్నోసార్లు చెప్పిన నేను ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టినా నువ్వు ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టు మంచిదే కదా మన ఊరు బాగుపడుతుంది కదా తప్పేముందల్లా తప్పేముంది ఆయన పెట్టి చేయనీయకున్నా ఆయన ఈ కోర్టు పోయి క్యాన్సిల్ చేసిన నా సొంత డబ్బులు పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫ్రమ్ మై పాకెట్ పెట్టి ఎలా గద్దెల్ని ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా తోని రేలింగు సీసీలు మీరు చూడొచ్చు వెరీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వీళ్ళు ఊరికి వచ్చేటోళ్ళు కాదు పీకేటోళ్ళు కాదు సంవత్సరానికి ఒకసారి ఊరికి రాకపోతే ఎప్టివి అధినేత ఉదయనందన్ రెడ్డి గారు పాడి ఉదయనందన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అని ఒక మాట వినిపిస్తుంది నేను మాట్లాడదలుచుకోలేదు ముప్పై కోట్ల రూపాయల రోడ్ తీసుకొని వచ్చిన థర్టీ క్రోర్స్ ఊరిని ఊర్లో బొడ్రాయ్ అని చేస్తారు మీరు కూడా తెలంగాణ బిడ్డనే కదా నలభై లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి ఊర్లు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇబ్బంది పడకుండా ఫ్రమ్ మై పాకెట్ బ్రహ్మాండంగా బొడ్రాయి జరిపించిన ఇలా ఐదు కోట్ల రూపాయలు పెట్టి ప్రతి వాడల వీనవంక ఊర్లో ప్రతి మీకు జస్ట్ ఒక ట్వంటీ డేస్ తర్వాత ఐ విల్ టేక్ యూ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ వీనవంకని మా హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక మోడల్ విలేజ్గా తయారు చేసి చూపించబోతా ఉన్నాను అదే విలేజ్తోని ప్రతి ఊరిని అట్లా చేస్తా అని చెప్పి చూపించబోతా ఉన్నాను ఆల్రెడీ వర్క్స్ అండర్ ప్రాసెస్ టూ మంత్స్లో అన్నీ కంప్లీట్ అవుతాయి మీ టూ త్రీ మంత్స్ లోపల బిఫోర్ దిస్ ఎలక్షన్ మీ యోయో టీ ద్వారానే అది మొత్తం చూపించి చూపించి దిస్ ఈ విధంగా ప్రతి ఊరిని చేస్తా అని చూపిస్తాను అయితే మీకు ఇంత విజన్ ఉంది ప్రతి మండలాన్ని కానీ లేకపోతే మీరు ఏమేమి పనులు చేయాలో అన్ని కూడా ఒక లిస్టే ఉంది మీ దగ్గర సో ఇవన్నీ మీరు కాంగ్రెస్ లో ఉంటే జరగవు జరిపించలేను అనుకున్నారు ఎందుకు నమ్మకం పోయింది అప్పుడు బేసిక్గా నాకు నమ్మకం పోయింది ఏంటంటే అప్పుడు నేను యాక్చువల్గా ఒరిజినల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పెట్టి రావద్దనుకున్నా ట్వంటీ ట్వంటీ వన్ బై ఎలక్షన్ మీరు నేను ఎక్కడికి వెళ్ళను కాంగ్రెస్లో హండ్రెడ్ పర్సెంట్ దీపా నేను ఆ రోజు మీకు చెప్పినా ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాను దీపా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆ రోజు గెలుస్తా అని ఒక నమ్మకం విశ్వాసం పూర్తిగా నాకుండే కానీ ఈ రెండు ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ ఎట్లా అయిపోయిందంటే రెండు వ్యవస్థల మధ్యలో ఎలక్షన్ అయింది రెండు వ్యవస్థల మధ్యలో ఎలక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది అప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే ఆ రోజు నేను ఒక స్ట్రాటజీ రేవంత్ రెడ్డి గారికి పోయి నేను చెప్పిన ఈ విధంగా మనం కొట్లాడదాం ఖచ్చితంగా మనం ఎలక్షన్లు గెలుస్తాం అని చెప్పితే పూర్తిగా స్పందించాడు అసలు నాకు ఎందుకు ఒకరోజు మా కార్యకర్తలు అందరిని రమ్మంటాడు ఆ రోజు అందరిని ఒక వెయ్యి పదిహేను వందల మందిని తీసుకొని వచ్చిన తర్వాత ఈయన కార్యకర్తలను కలవడు ఆ రోజు నైట్ నాకు టైం ఇచ్చి బిహేవ్ ఎందుకు చేసిండు అంటే దీపా గారు ఇదే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈయన తీసుకున్నాడు ఆ రోజు నేను చెప్పిన మొన్న నిజం కూడా అయింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈయన తీసుకుండు కాబట్టి ఆ రోజు ఏం చేసిండు మీరే అని కూడా బహుశా ఆ రోజు ఇంటర్వ్యూలో మీరు కూడా ఉన్నట్టు దీపాయ్ నాట్ రాంగ్ అప్పుడు మీరు ఏబిఎన్ ఛానల్లో చేసేటప్పుడు అప్పుడు మీరు ఏబిఎన్ ఛానల్లో మీరు పనిచేసేది అండ్ ఏబిఎన్ ఛానల్ కానీ యువర్ యువర్ ఇన్ ఏబిఎన్ ఛానల్ ఇఫ్ ఐ వాజ్ నాట్ రాంగ్ ఆ ఏబిఎన్ ఛానల్లోనే మీ సాక్షిగానే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని స్టేట్మెంట్ ఇస్తారా ఇయ్యొచ్చు అట్లా ఇచ్చింది అంటేనే అమ్ముడు పోయింది అనేది ఒక పెద్ద ప్రూఫ్ నేను ఇది చెప్పిన ఆనాటు నేను చెప్పిన రోజు అందరు నన్ను నమ్మలేకపోయారు ఇట్లుంటుందా అట్లుంటుందా అని ఆ రోజు అనుకున్నారు కానీ ఇవాళ అది ప్రూవ్ అయింది నేను చాలా సంతోషంగా ఉన్నా ఎట్లా ప్రూవ్ అయిందంటే మొన్న ఈటల రాజేందర్ గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కేసీఆర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు మున్గోళ్ళ తీసుకుండు అని నేను అన్నాడు అన్నాడు కదా అన్న తర్వాత ఇది ఈటల రాజ కుటుంబం గురించి మాట్లాడుతూ అన్నారు అన్నారు కదా అన్నారంటే దీని అర్థం ఏంటిది ఈటల రాజేందర్ దగ్గర ఈయన ఇరవై ఐదు కోట్లు తీసుకుండు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర కూడా ఈ ఇరవై ఐదు కోట్లు తీసుకున్న వచ్చు అని ఒక అనుమానం ఉండి ఒకరిసి ఒకసారి ఫుల్ పూర్తి కంప్లీట్ అనుమానం ఉంది కాబట్టే తను ఆ రోజు ఆ స్టేట్మెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు వెంటనే ఛాలెంజ్ చేశాను కదా వెంటనే ఛాలెంజ్ చేసి అమ్మవారి టెంపుల్కి పోయి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర తీసుకోలేదు అని ప్రమాణం చేసింది దేవుని మీద ఎందుకు చేసింది అంత కాన్ఫిడెంట్గా ఎందుకంటే మేము ఇయ్యలే కాబట్టి అంత కాన్ఫిడెంట్గా పోయి చేసాను మరి దానికంటే ముందే రోజు నేను చెప్పిన నువ్వు ఈటల రాజేందర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు నువ్వు తీసుకోలేదని నువ్వు ఈటల రాజేందర్ ప్రమాణం చేయండి అదే గుడిలా అని చెప్తే ప్రమాణం చేయలే కదా తీసుకుండు కాబట్టి ఈయన ఇచ్చిండు కాబట్టి ఆయన దీపగారు దీపకారు ఈమె ఇచ్చిండు కాబట్టి ఈయన ఇచ్చిండు కాబట్టి ఈయన చేయలే ఆయన తీసుకుండు కాబట్టి చేయలే యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం ప్రూవ్ అయిపోయింది కౌశిక్ గారు ఇప్పుడు మీరు ఆరోపణ చేశారంటే కాంగ్రెస్ లో నుండి టిఆర్ఎస్ కి వెళ్ళారు మీరు ఆరోపణ చేస్తే దానికి వాళ్ళు సీరియస్ గా స్పందించలేదు కాకపోతే ఇక్కడ ఈటెల గారు ఎంతో కొంత సానుభూతితో ఆయన గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు ఎందుకంటే ఆయన యుద్ధం ప్రకటించాడు కాబట్టి ఎందుకంటే దిగుతున్నప్పుడు యుద్ధంని యుద్ధంలా కొట్టాడాలి సానుభూతి ఏందండి ఒక నీ ఒక పార్టీ అధ్యక్షుడు నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉంటదా నీకు బిజెపి పార్టీ ఉంటుందా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అరవై రెండు వేల ఓట్లు వచ్చి ఫైట్ ఇచ్చిన క్యాండిడేట్ నేను కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ జెండా ఎగిరేసే పొజిషన్ కి తీసుకొచ్చినాడు ఆ పార్టీని అవును ఎప్పుడు పోయినా నేను బై ఎలక్షన్ పోయినప్పుడు నేను ఎప్పుడు పోయినా ఈయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈటల రాజేందర్ గారికి అమ్ముడు పోయిన తర్వాత నేను పార్టీ తీసుకెట్టి మరి నేను ఏం చేయాలి నేను ఒక్కరిని ఏం చేయగలదా రెండు వ్యవస్థల మధ్య కొట్టాటవుతున్నప్పుడు నువ్వు పార్టీకి అమ్ముడు పోతూ ఈటల రాజేందర్ పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని అమ్ముడు పోయిన తర్వాత కౌశిక్ రెడ్డి పోయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందండి ఉజరా వాళ్ళ రెండు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఇలా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇలా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎంత సెల్ఫిష్ ఫెలో అంటే ఎలక్షన్ వస్తుంది అంటేనే ఈ విల్ జస్ట్ గివప్ ఫైటింగ్ ఎలా ఈయన జనరల్ ఎలక్షన్ ఏం కొట్లాడతాడు రెండు ఎలక్షన్లు కొట్లాడాలి రెండే ఎలక్షన్లు ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఓన్లీ టూ ఎలక్షన్స్ వచ్చినాయి ఒకడు హుజరాబాద్ బై ఎలక్షన్ ఒకటి మున్గోడు బై ఎలక్షన్స్ ఈ రెండు బై ఎలక్షన్స్ అలా ఏం కొట్లాడతానండి వాళ్ళతో ఏడైతే రేవంత్ రెడ్డి మున్గోళ్ళ ఎలక్షన్లు అవుతుంటాయి వీళ్ళందరూ కలిసి పాదయాత్ర జోడ జోడో అని ఈడ తిరుగుతుంటారు ఇది ఏమైనా సెన్స్ ఉన్నదా అండి నాన్ సీరియస్ పీపుల్ అండి వీళ్ళంతా ఎలక్షన్ అంటే ఎలక్షన్ లెక్క ఫైట్ చేయాలి గెలుస్తాం ఓడిపోతాం రాజకీయాలలో గెలవడం ఓడిపోవడం సహజం ఫైట్ చేయాలన్నా వద్దా అసలు నీకు ఫైటే చేయకపోతే నువ్వు ఏం లీడర్వి నీకు చాతన్ కానీ లీడర్ అని అంటే కదా అయితే నేను చేయలేపేస్తున్నావు కదా సో మీకు కాంగ్రెస్ పార్టీ మీద కాదు ఆ అధ్యక్షుడి మీద మీకు నమ్మకం లేక బయటకు వచ్చేసారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పోరాడతాం అనుకున్నాం పోరాడినాం ఈవెన్ టోటల్ బ్లాక్ మెయిలర్ అండి ఇలా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కారణం నేను కూడా ఒక కీలకమైన వ్యక్తిని ఉండే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నమ్మకం ఉండే అప్పుడు ఏమైనా చేస్తాను ఎందుకు పోయింది ఎందుకు అప్పుడు యాజ్ అ యంగ్స్టర్ రోజున ఆల్సో అగ్రెసివ్ క్యాండిడేట్ చేయగలుగుతాడేమో అని ఒక నమ్మకం ఉండింది ఆ రోజు కానీ చేసి అన్నం పెట్టినోనికే సున్నం పెడతా అంటే నేను నాకే సాయం చేయనోడు నేను ఆయనకి సాయం ఇంత చేసినోడు నాకే సాయం చేయనోడు ఇంకా తెలంగాణ తెలంగాణ ప్రజలకి ఏం చేస్తాడు ఈయన టోటల్ అమ్ముడు వేక అప్పటిదాకా ఈయన బ్లాక్మెయిల్ అని పేరు ఉంటే నేను నమ్మలే కానీ నాకు స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినాక నమ్మకం ఎందుకు చూపించారు పైసల కోసం అని ఇంకేం లేదు డబ్బు ఈటల రాజేందర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటూ ఆ ఇరవై ఐదు కోట్లు ఈయన మా చేతులు మార్చుకుని అంతే ఇంకా వేరేది ఏం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీని మొత్తం అమ్ముతాడు మీరు చూడరు టోటల్ కాంగ్రెస్ పార్టీని అమ్ముకుంటాడు అమ్మేస్తారు ఎవరికి అమ్ముతాడు అది అమ్ముతాడు మాకు అసలు మాకు అవసరమా అండి మాకు అవసరమా మేమే మొత్తం సీట్లు ఉండి మా దాంట్లోనే ఓవర్ఫ్లోయింగ్ ఉన్నది వాళ్ళ వాళ్ళ అవసరం మాకు ఏంటిది అసలు మాకు అవసరమే లేదు అవసరం ఉన్న బీజేపీ పార్టీకి అమ్ముకుంటాడు తెలియదు మరి అట్లా జరగదు అని మీరు అనుకోకూడదు మొత్తం ఓపెన్ దుకాణం ఏదైనా ఆయనతోని ఓపెన్ దుకాణం ఆయన ఓపెన్ ఈజ్ సేల్ నేను ఎందుకు బీజేపీ పార్టీకి ఆయన అమ్మేస్తాడని నేను ఇంత బలంగా ఎందుకు నమ్ముతున్నా అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ నుంచి కాంటెక్ట్ చేసిండు ఆ బీజేపీ పార్టీ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకుండు ఇలా ఇరవై ఐదు కోట్ల రూపాయలకు బీజేపీ పార్టీ అభ్యర్థి దగ్గర తీసుకుని అమ్ముడు పోయినాడు రేపు కేంద్రం నుంచి ఇంకా బంపర్ ఆఫర్ వస్తే అమ్ముడు పోదా అనేది గ్యారంటీ ఉందా ఆ అవసరం ఎవరికి ఉంది బీజేపీ పార్టీ ఉంది ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్ లేరు ఈటందరే చెప్పిండు ఏమని చెప్పిండు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇలా తీసుకుంటే చెప్పిండు ఈటల రాయేందర్ని ప్రూవ్ చేయ రమ్మనంటే ఈటల రాయేందర్ ఆ రోజు ఏమన్నాడు మీతోని పైసలు ఇచ్చిన తీ ప్రూఫ్లు ఉంటాయి అనే అని అన్నాడు అన్నాడా ఆయననే జవాబు చెప్పిండు దీపా గారు నీ జవాబు నాది కాదు ఈ జవాబు పైసలు ఇచ్చింది ఆయన తీసుకుపోయి చేతులు ఇచ్చింది సాటుకు ఇచ్చింది ప్రూఫ్లు ఉంటాయా కానీ ఇది వాస్తవం అని ఈటల రాజేందర్ ఆయన నోటుతో చెప్పింది కదా మొన్న నేను చెప్పింది కాదు కదా అదే మీకు మళ్ళీ రిపీట్ చేస్తాం రైట్ అయితే మీరు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సెకండ్ ప్లేస్లో ఏముంటుంది అంటే ఏ పార్టీ ఉంటుంది అంటే మా ఇద్దరికే పోటీ ఉంటుంది వాట్ ఎవర్ మధ్యలో కానీ అది కూడా దూరంగా ఉంటే ఉంటాడు నేను మీ గురించి అడగట్లేదు ఓవరాల్ గా పార్టీస్ అధికారాన్ని చేస్తాం అంటున్నారు నెక్స్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండదు బీజేపీ డిపాజిటర్ రాదు వంద నూట తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్లు మాయే గెలిస్తే అని చెప్తా ఉన్నా ఎవరితో అసలు మాకు పోటీ లేదని చెప్తాను ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ మ్యాన్ దట్ ఈస్ కేసీఆర్ జెండా ఎగిరబోతా ఉంది దట్స్ ఆల్ ఓ ఇంకా వేరే అనేది అసలు పోటీ అనేది ముచ్చట లేదండి అసలు దెర్ ఇస్ నో కాంపిటీషన్ అట్ ఆల్ అయితే సిట్టింగులకే నమ్మకాలు లేవు అంటే మాకు వస్తుందా ఈసారి సిట్టింగులకి అని చెప్పారు కానీ మా మీద నిఘా పెట్టారు మేము కరెక్ట్ గా పని చేస్తేనే మాకు సీట్లు ఇస్తామని ఒక క్లారిటీ ఇచ్చారు అని భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో మీకు ముందే టికెట్ కన్ఫర్మ్ చేసేసారు కేటీఆర్ గారు ప్రకటించారు మీరే ఉంటారు హుజూరాబాద్ లో ఎలక్షన్ లో అని కాదండి కేసీఆర్ గారు ముప్పై సభలు పెట్టిండు నాది ఫస్ట్ సభ నాదైంది కాబట్టి ముప్పై సభలు ఎక్కడెక్కడ గారు డిక్లేర్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు దాంట్లో డిక్లేర్ చేయకుండా ఒక నా ఒక్కటే చేసింది ఏం లేదు అందరినీ డిక్లేర్ కేసీఆర్ సంఘం తెలిసి కదా ఒకటే బుల్లెట్ కొడతాడు ఆ బుల్లెట్ మొత్తం అందరికీ వర్తిస్తుంది అంతే మీటింగ్లో కూడా చెప్పాడు ఖచ్చితంగా మంచిగా పని చేసుకోండి నేను పదే పదే క్యాండిడేట్లు చేంజ్ చేసాడు కూడా నాకు ఇష్టం ఉండదు పోయినసారి రెండు వేల పద్దెనిమిది కూడా నేను అదే ఎమ్మెల్యేలతోనే పోయిన తప్పితే నేను క్యాండిడేట్లు కూడా చాలా మినిమల్ ఎవరైనా నెగిటివ్ ఉంటే అక్కడ చేంజ్ చేసుకున్న ఎవరన్నా నెగిటివ్ ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవడం జరిగింది తప్పితే మేము క్యాండిడేట్ చేంజ్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అ గుడ్ క్యాండిడేట్ ఈజ్ వర్కింగ్ వెల్ వెల్స్ ఆల్ రిపోర్ట్స్ గారు అండ్ విల్ ఫార్వర్డ్ సో గెల్లు శ్రీనివాస్ యాదవ్తో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు అంటే ఆయన కొంచెమైనా ఆ బాధ ఉంటుంది కదా అంటే ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేశారు లాస్ట్ టైం ఇప్పుడు మీరు ఆయన పక్కకెళ్ళిపోతున్నారు సో ఆయన ఎలా బుజ్జగిస్తున్నారు నేను గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఆఫ్ ఆర్ బ్రదర్స్ మా ఇద్దరికి అసలు ఎటు వైర్యం లేదు మీకు సపోర్ట్ ఫైటింగ్ ఎటు ఫైటింగ్ లేదు మా మధ్యలో మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ వచ్చినప్పుడు తనకి నా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసిన నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పరిధిలో నా ఊరు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆ రోజు నా ఊర్లో నేను వెయ్యి మెజారిటీ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి కోసం తీసుకురావడం జరిగినప్పుడు జరిగింది నియోజకవర్గంలో రెండు పార్టీలకు ఏ పార్టీకి లేని విధంగా ఆ రోజు నేను లీడ్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నాకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు మేమిద్దరం కలిసే మా యావత్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీలు మన మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఈడవరకు కసి ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ నియోజకవర్గం లో ఎగ్రేసి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భం రైట్ ఎలక్షన్స్ అయ్యాక కలుద్దాం మీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు మీ జెండా ఎగురుతుందో చూద్దాము మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా విఆర్ఎస్ జెండా ఎగురవేసేటట్టే కనిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను నేను అంత గ్రౌండ్ వర్క్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నా బాగా నేను బాగా చదువుకొని రాష్ట్రంలో చాలా కాన్ఫిడెంట్ ఉంటాం కదా అదే విధంగా నేను బాగా చదువుకున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నియోజకవర్గాన్ని హండ్రెడ్ టు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయనే నాకు పూర్తి నమ్మకం ఉంది రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ